అందరికి నమస్కారం. నా పేరు మహేంద్ర. ఇప్పుడు మనము మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఇందులో నటించినటువంటి అనుష్క, నవీన్ పోలిశెట్టి, డైరెక్టర్ మహేష్ ఎలా తీర్చిదిద్దారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మొదటిసారిగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈ సినిమా నేను చూస్తున్నంత సేపు నాకు ఎక్కడ బోరు కొట్టలేదు. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఓరియంటెడ్ మూవీ. నవీన్ చాలా బాగా నటించాడు. మంచి టైమింగ్స్ తో స్టాండప్ కామెడీ పండించడంలో గాని అనుష్క నటించిన విధానం గాని చాలా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఎక్కడ బోర్ అనేది అనిపించలేదు. కామెడీ, హెల్తీ కామెడీ, అంతేకాకుండా మధ్య మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్లు రావడము చాలా బాగా ఆకట్టుకుంది. మ్యూజిక్ పరంగా కూడా చాలా క్లీన్ గా ఉంది, చాలా బాగా ఆకట్టుకుంది మ్యూజిక్ కూడా. ఇంకా స్టోరీ పరంగా వస్తే అనుష్క తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోతారు. అనుష్క వాళ్ళ మదర్ దగ్గర పెరుగుతుంది. అంతేకాకుండా అనుష్క వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా మ్యారేజ్ పరంగా కొద్దిగా సపరేటెడ్, అంటే అప్పుడు అనుష్క ఫీల్ అవుతుంది నాకు మ్యారేజ్ వద్దు, అంతేకాకుండా ఎక్స్టర్నల్ లవ్ అఫైర్స్ వద్దు అని అనుకోవడము, తనకు తోడు కోసమని ఒక బిడ్డ ఉంటే సరిపోతుందని, తన బిడ్డ కోసము బిడ్డ గర్భం కోసమని వేరే విధంగా ట్రై చేస్తుంది. మన హీరో పరంగా చూస్తే తను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఈ హీరో ఫేస్ చేస్తాడు. ఇతను ఒక స్టాండప్ కమెడియన్. ఫస్ట్ స్టాండప్ కమెడియన్ అంటే నాకు చాలా భయం వేసింది సినిమా, ఎందుకంటే గతంలో మనకు కొన్ని స్టాండప్ కమెడియన్ మూవీస్ వచ్చాయి, ఆ సినిమాలు ఏవి ఆకట్టుకోలేదు. ఈ సినిమా నవీన్ పోలిశెట్టి చేస్తున్నప్పుడు నవీన్ పోలిశెట్టి కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటాను అనుకున్నాను. కానీ సినిమా చూసినంత సేపు నవీన్ పోలిశెట్టి కానీ డైరెక్టర్ తీర్చిన విధానం కానీ ఎంచుకున్న సబ్జెక్ట్ కానీ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. చాలా బాగా తీర్చిదిద్దారు డైరెక్టర్ మహేష్ గారు. హీరో హీరోయిన్ ఎలా కలిశారు అనేది మనము మూవీలో చూస్తేనే బాగుంటుంది, ఇక్కడ డిస్కస్ చేసుకుంటే అంత కరెక్ట్ అనిపించదు. ఓవరాల్ గా చూసినప్పుడు సినిమా క్లీన్ అండ్ గ్రీన్ కామెడీ మూవీ. ఈ మధ్య కాలంలో ఇలాంటి కామెడీ మూవీ నేనైతే ఎప్పుడు చూడలేదు. అనుష్కను ఎలా కలిశాడు, తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎలా కెమిస్ట్రీ పండిండేది అనేది సినిమాలో చూద్దాం. మనము బస్ స్టాప్ వచ్చేదలకల్లా ఓన్లీ కామెడీ, ఇంటర్వ్యూ సీన్ తీర్చిదిద్దిన విధానం చాలా బాగా ఆకట్టుకుంది, కానీ ఇది కొద్దిగా అవుట్డేటెడ్ అనిపించేది. సెకండ్ హాఫ్ వచ్చేదలకల్లా కామెడీ ప్లస్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అంతే ఈ మూవీలో ఒకటి లేదా రెండు సీరియస్ టాపిక్స్ తీసుకున్నాడు, కానీ అవి అంత ఎక్కువ దాని మీద పొజ్ చేయలేదా అనిపించేది. అంతేకాకుండా ఈ మూవీలో నాకు అనిపించినది మెయిన్ స్క్రిప్ట్ లో కొద్దిగా వెయిట్ లేదు, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టింటే సినిమా వేరే లెవెల్లో అనిపించేది. ఓవరాల్ గా 5కి గాను నేను 3 రేటింగ్ ఇస్తాను. మీరు కూడా ఒకసారి సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను.